హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లోకి చెలే అనే బెంగాలీ మూవీ సోనీ లివ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి ఓటీటీలో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేసాను భయ్య. ఈ మూవీ లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయింది. నేను బెంగాలీ ఫిల్మ్ని చూడడం ఇది రెండోసారి. ఇంతకుముందు హవా అనే మూవీని చూశాను. ఈ మూవీ అంటే 2 గంటల 8 నిమిషాలు అవుతుంది. నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మన లాంగ్వేజ్ మూవీసే కాకుండా ఇతర లాంగ్వేజ్ మూవీస్ కూడా మంచి వస్తే డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. కొత్త టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మంచిగా అనిపిస్తే. మరి ఈ మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. ఆఫ్ కోర్స్ చాలా స్లోగా ఉంటుంది స్క్రీన్ ప్లే, అయినా సరే చాలా మంచి స్టోరీ, కాన్సెప్ట్ మాత్రం సూపర్. అసలు నేనైతే ఇలాంటి మూవీని ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఈ మూవీ ఎంతమందికి నచ్చుతుందో తెలీదు. ఎందుకంటే మూవీలో రెగ్యులర్ మాస్ మసాలా ఫైట్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు. ఒక సున్నితమైన సమాజంలో ఉన్న ఇష్యూని తీసుకుని ఎమోషన్స్ మిక్స్ చేసి బాగా తీశారు. చెప్పడం మర్చిపోయా, ఈ మూవీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా అఫీషియల్ నామినేషన్ ఇది. ఇంకా చాలా ఊర్లలో సమాజంలో కూడా మూఢనమ్మకాలు, గుడ్డి విశ్వాసాలు, కుల మత విభేదాలు అన్నింటికన్నా మానవత్వం గొప్పది అంటూ తెలియజేసే మూవీ ఇది. ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చాయి, అయినా సరే ఈ మూవీ స్టోరీనే డిఫరెంట్. ఈ మూవీ క్లీన్ యూ సర్టిఫికేట్ ఫిల్మ్ కాబట్టి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సరే, స్టోరీ ఏంటంటే కోల్కతాలోనే రూరల్ ట్రైబల్ విలేజ్లో లిటిల్ లోకి పుడుతుంది. ఆ అమ్మాయికి 4 చేతులు ఉంటాయి. దీన్ని అదునుగా చేసుకుని ఆ ఊర్లో గొప్ప ధనికుడు, జాతి అహంకారి, దేవుని బిడ్డ అని చెప్పి క్యాస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ పాపను చూడడానికి జనాలు బీభత్సంగా వస్తూ ఉంటారు. మనం దేవుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామో అలాగే సేమ్ అన్నమాట. ఆ పాప పుట్టినప్పటి నుండి కనీసం వాళ్ళ పేరెంట్స్ డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లలేదు. అప్పుడే ఆ ఊర్లోకి 3 జూనియర్ డాక్టర్స్, 1 జర్నలిస్ట్ వచ్చి ఆ పాపకున్న ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు, ఆ పాప కోసం 1 ముస్లిం అబ్బాయి తన లైఫ్ని ఎలా సాక్రిఫైస్ చేసి ఆ పాపను ఎలా కాపాడాడు అన్నదే మిగతా స్టోరీ. మూవీలో మంచి కాన్సెప్ట్, స్టోరీ బాగున్నా సరే స్క్రీన్ ప్లే డల్గా ఉంటుంది. సో మూవీ మొత్తం కొంచెం ఓపిక మీద చూడాలి. తెలుగు డబ్బింగ్ కూడా పెర్ఫెక్ట్గా సెట్ అయితే అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం అయితే నాకు పెద్దగా నచ్చలేదు. కానీ మంచి స్టోరీని తీసుకొని డీల్ చేసిన విధానం, ఆ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేలా ఉంది. వీలున్నప్పుడు ఈ మూవీని మాత్రం మీ ఫ్యామిలీతో చూడడం మిస్ కావద్దు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3/5. దట్స్ ఇట్ గాయ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై బై. జై హింద్.